బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు మనతో ఉన్నారు, ఆహ్వానిద్దాం. నమస్కారం. జ్యోత్స్న గారు, అనేక ప్రశ్నలకి ఒక్కరోజుతో సమాధానం ఇచ్చేశారు నిన్న. జూలై 1వ తేదీన అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అప్పుల పాలైన రాష్ట్రం, ఇంత పెన్షన్లు పెంచి సంక్షేమ పథకాలు గతంలో వైఎస్ఆర్సీపీ ఇస్తుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనుకున్న సందర్భాల్లో కూడా, ఇక మీదట సాధ్యం కావేమో అనుకున్న సందర్భాల్లో కూడా, ఎస్ సాధ్యమే, అది సంపద సృష్టించగలిగినప్పుడు అని చంద్రబాబు చెప్పారు. దాన్ని నిన్న ప్రత్యక్షంగా చూశారు. తర్వాత వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ ఇవ్వడం సాధ్యం కాదు, డెఫినెట్గా బ్యాంకులకు వెళ్ళాల్సిందే, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే, ఎండైనా వానైనా చలైనా వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, వాళ్ళు చచ్చిపోయినా కానీ మాకు సంబంధం లేదు అనేటువంటి రీతిలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అప్పుడున్న సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు వెళ్ళి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి పడిగాపులు కాల్సిన పరిస్థితిని మనం చూసాం. ఇది ఎలా సాధ్యమైంది అనేది చాలా చిన్న ప్రశ్నే, కానీ చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. నేను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, అంటే ఈయనకే సాధ్యమవుతుంది, ఇంకెవరికి సాధ్యం కాదనే చెప్పుకోవాలా? గోపి గారు, మనసు ఉంటే మార్గం ఉంటుందండి, నిబద్ధత ఉంటే ఖచ్చితంగా ఒక దారి ఉంటుంది. దానికి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే అది వ్యక్తిగతం కాదు కదండి, వ్యక్తిగతం ఎవరైనా వ్యవస్థ అయినా సరే మేము అప్పుడు కూడా చెప్పాం, వాలంటీర్లు లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పెన్షన్లు ఇవ్వలేము. ఆ రోజున కూడా మేము చెప్పాం కదా, మీకు గుర్తుండుంటే మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎన్నికల కమిషన్కి. సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారండి, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు ఇప్పించండి సార్ అని ఆ రోజున కూడా మేము ఇచ్చాం. సో వీ నో ద ప్రాసెస్ అండి. ఇవాళ అది వ్యక్తిగతంగా, నేను ఈ మాట వ్యక్తిగతంగా అనలేదు గోపి గారు. ఇప్పుడు ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం కనుక మనసులో నిజంగా అది చెయ్యాలి అనేటువంటి ఒక నిబద్ధత ఉంటే చేసి చూపిస్తామండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమా అంటే ఎస్, బికాజ్ ఒకటి ఆయనకి ఇంట్రికసీస్ ఇన్ ది సిస్టమ్ తెలుసు. ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్గా, రాజకీయ నాయకుడుగా ఆయన ఎలాగో ఉన్నారు, కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా చాలా సందర్భాల్లో సంక్షోభం వచ్చినటువంటి ప్రతిసారి కూడా బ్రహ్మాండంగా సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 90s నుంచి మనం తీసుకుంటే ఎప్పుడు ఒక ఆర్థిక సంక్షోభం వచ్చినా ఇంకోటి వచ్చినా హీ హాజ్ ఆల్వేస్ టేకెన్ ది స్టేట్ అవుట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్రిటికల్ సిచ్యువేషన్. సో నిన్న కూడా మనం చూస్తే మేము వచ్చే ముందర కూడా చెప్పాము. ఏం చెప్పాము? మేము ఎన్నికల ముందర కూడా ఇదే మాట, మేము ఒక హామీ ఇచ్చామండి ప్రజలకి, మేము వైఎస్ఆర్సీపీ కాదండి. అలివిగాని హామీలు ఇవ్వడానికి, దొంగ హామీలు ఇవ్వడానికి, బూటకపు హామీలు ఇవ్వడానికి మేము వైఎస్ఆర్సీపీ కాదు. మేము ఏది చేసినా సరే దాని వెనక ఒక వర్క్ ఉంటుంది, దాని వెనక ఒక హోంవర్క్ చేస్తాం. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్. మీకు గుర్తుంటే 2019 ఎలక్షన్లకు ముందర సిపిఎస్ రద్దు విషయం మీద కూడా ఒక డిస్కషన్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు, అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి దాని వయబిలిటీ పాసిబుల్ కాదు అని చెప్పామని చెప్పలేదా? ఆ రోజున ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నేను వస్తే వారం రోజులు చేసేస్తా, నేను వస్తే వారం రోజులు రద్దు చేస్తా అన్నా అన్నాడు కదా. ఆ అన్న ఎక్కడ పోయాడో, ఈ తమ్ముడు ఎక్కడ పోయారో ఎవరికి తెలియదు, కానీ రద్దు అయితే కాలేదు. ఎందుకు రద్దు చేయలేదయ్యా అని చెప్పి అడిగితే ఏం చెప్పారు అంటే, ఆ రోజున మాకండి అవగాహన లోపం ఉండిందండి, తెలియలేదండి మాకన్నారు. సో వాళ్ళలాగా అవగాహన లేమున్నటువంటి వ్యక్తులు కాదండి ఇక్కడ ఉన్నది, వాళ్ళలాగా నిబద్ధత లేనటువంటి వ్యక్తులు కాదండి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక మాట మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఆయన ఒక హామీ ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకం ప్రజలకు ఉంటుంది. సో దాన్ని మేము నిలబెట్టుకోవాలి కదా గోపి గారు. సో ఆ రోజున మేము మాట్లాడినప్పుడు కూడా నిజమే, వాస్తవమే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ప్రజల పరిస్థితి కూడా బాగాలేదు కదా, ప్రజలను అలా వదలలేం కదా మనం. ప్రజలకైతే మనం ఒక ఇమ్మీడియట్ రిప్లై చూపించాలి కదా, ఆ బాధ్యత మా మీద ఉంటుంది కదా. ఖజానాలో డబ్బులు లేవని చెప్పి మేము ప్రజలనైతే మీరు ఇవాళ రోజున మీరు పస్తులు ఉండనని చెప్పలేం కదా, కుటుంబాలని ఆదుకోవాలి కదా మేము, పేదలను ఆదుకోవాలి కదా మేము, ఆ పనే మేము చేస్తామన్నా చేసి చూపించాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు అన్న ప్రశ్న వాలంటీర్ లేకపోతే చేయలేమన్నారు కదండి అంటే, అవును, 33 చనిపోయారండి ఆ రోజున, 33 ఎవరి వల్ల? పెన్షన్లు అందక పెన్షన్ల కోసం, వైఎస్ఆర్సీపీ మాటల్లో చెప్పాలి అని అంటే పెన్షన్ల కోసం మండు టెండర్లో వెళుతూ సచివాలయాల వరకు వెళుతూ
చనిపోయారు. అది అది మీరే చంపారు, మీరు బాధ్యత వహించాలని కదా అప్పుడు అన్నారు కదా, అప్పుడు అన్నారు కదా. ఆ రోజున కూడా అంటే ఒక ప్రభుత్వం అనుకుంటే ఏం చేయగలదు, వాళ్ళు కనుక నిజంగా అనుకోకపోతే ఏం చేయలేరు చెప్తాను నేను. ఆ రోజున కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, ఇళ్ళకెళ్ళి ఇవ్వండి అని చెప్పింది. ఇన్స్ట్రక్షన్ కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఉంది. వీళ్ళు చేయలేదు, అది ఎందుకు చేయలేదు? సిఎస్ జవహర్ రెడ్డి అండ్ హిస్ బ్యాచ్ అందరూ కూడా ఎందుకు చేయలేదు? చేస్తే వాళ్ళకి రావాల్సినటువంటి క్రెడిట్ రాదు, వాళ్ళు ఏదైతే ఒక తప్పుడు ప్రచారం టీడీపీ మీద చేయగలుగుతున్నారో అప్పటి వరకు అది చేయలేరేమో అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చేయలేదు వాళ్ళు. కానీ వాళ్ళ అధికార దాహానికి ఆ రోజున 33 మంది ప్రాణాలు కోల్పోయారండి. మరి ఇప్పుడు మేమేం చేసాము? ఇప్పుడు ఇది ఎవరు చంపినట్టు అనుకోవాలి? వాళ్ళేమో మిమ్మల్ని అన్నారు, ఇప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళని అంటారు. సార్ నేను ఒక విషయం చెప్తాను గోపి గారు, హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు, శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఏ రోజున చేయదండి. మాకు ప్రజలు చాలా ముఖ్యం. మేము ఆ రోజున చెప్పాం, తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, తప్పు చేస్తున్నావు, ప్రజలతో నువ్వు చెలగాటమాడుతున్నావు, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నావు అని చెప్పాం. వినలేదు. ఏమైంది? ఇవాళ భయంకరమైనటువంటి ఒక ప్రైస్ పే చేశాడా లేదా? ఆ రోజున మేము ప్రజలను ఆదుకున్నామా లేదా? మీకు గుర్తుంటే గోపి గారు ఈ మాట నేను చెప్పాలి, ఎందుకంటే ఆ రోజున కూడా మా నాయకులు పాపం ఎక్కడికక్కడ లైన్లలో నిలబడ్డటువంటి పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టించి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆ లైన్లలో నిలబడ్డ వాళ్ళని కూడా మా వాళ్ళు చూసుకున్నారండి. మేము అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము ప్రజాహితంగానే పనిచేసాం. వైఎస్ఆర్సీపీని మేము లిటరల్గా కూడా వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను అడ్డుకున్నాం, కానీ ప్రజలను ఇబ్బందులు పడలేదు ఆ రోజున కూడా. వీళ్ళు ఎప్పుడైతే మీకు తెలుసా, మంచాలు పట్టుకుని సిగ్గులైన సన్నాసులు ఒక్కొక్కడును తిట్టా మళ్ళీ తిట్టాలనిపిస్తుంది. మంచాల మీద ఏమంటారంటే జనాలు తీసుకెళ్ళి లేకపోతే నడవలేనటువంటి వాళ్ళని వీళ్ళని వీడియోలు తీసి పెట్టారు కదా ఆ రోజు. అందుకే అన్నాను కదా, ఇప్పుడు ఇప్పుడు నా నోట్ వీళ్ళకి ఇవ్వమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. నా నోట్ నుంచి మీరు ఒక పదం ఇప్పుడు విన్నారు గోపి గారు, సిగ్గులేని సన్నాసులు అన్నాను నేను. ఎందుకన్నాను? ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఎవరికైనా సరే అధికారంలో ఉండేటువంటి ఒక పరిస్థితి ఉండదు, ప్రతిపక్షంలో కూడా ఉండలేడు వాడు. అంటే మీరు ఆ మాట అన్నది నాకు చిన్న పదం లాగా అనిపించింది. చాలా పెద్ద పద పెద్ద పదాలే విన్నాను కదా గతంలో. ఇప్పుడు సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. నేను ఎందుకు అంటున్నా అంటే ఆ రోజు మేము చెప్పామండి, నాకు తెలిసి మీతో కూడా ఒక డిస్కషన్ లో నేను చెప్పాను, గోపి గారు తప్పు చేస్తున్నారండి, పండు ముదుసల్ని ఒక్కొక్కళ్ళని మండు టెండర్లో ఆ మంచాల మీద పడుకోబెట్టి అటొకడు ఇటొకడు ఇటొకడు ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వాళ్ళని పట్టుకొచ్చి మండు టెండర్లో నిలబడి తీసుకొచ్చి అవి ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారు. నిన్న ఉటంకించారు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని. నేను అప్పుడే అన్నాను మీకు చేత కాకపోతే పక్కకు తప్పుకోండి నేను చేస్తా అని. ఎస్, అండ్ చేసి చూపించామా లేదా? నేను అదే చెప్తాను, చేసి చూపించామా లేదా? ఒక్కళ్ళకి ఇబ్బంది కాకుండా చేసామండి. నిన్న సాయంత్రం 6:30-7 గంటల వరకు 95.01% పెన్షన్లు మేము ఆల్రెడీ డిస్పర్స్ చేసాం. ఈ దుర్మార్గులు వీళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వంలో 3 నెలల పాటు ప్రజలకి నరకయాతను చూపించారు. ఒకటో తరం మరి నిన్న మేము వచ్చి 26 నాకు తెలిసి 18 రోజులండి నిన్నటికి మా ప్రభుత్వం ఛార్జ్ తీసుకుని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 18 డేస్ నిన్నటికి. 18 రోజుల్లో 1వ తారీఖున పొద్దున 6 గంటలకి టంచన్గా ఇచ్చాం మేము పెన్షన్. ఉద్యోగులకు జీతాలు పడ్డాయంటే అంగన్వాడీలకు అందరికీ అందరికీ పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటివి కూడా పెన్షన్స్ కూడా అందిపోయాయండి. రిటైర్డ్ పెన్షన్స్ ఏవైతే పెన్షనర్ ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళకు కూడా నేను పెన్షన్లు అంది. అంటే ఇది ఒక విషయం చెప్తాను, ఇదేం గొప్పతనం కాదు, ఐఎమ్ సారీ. ప్రభుత్వాల విధి, దట్ ఈస్ ది బేసిక్ థింగ్ దట్ గవర్నమెంట్ హాస్ టు డూ. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దుర్మార్గాలకి ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే 1వ తారీఖున జీతాలు వస్తే మీలాంటి వాళ్ళు జోసెఫ్ గారు నిన్న 1వ తారీఖున జీతాలు పడ్డాయంట కదండి అని అడుగుతున్నారు. సచ్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. రాంగ్ గోపి గారు. నేను ఏమంటానంటే నా ప్రభుత్వం ఉండొచ్చు, ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, కానీ ప్రజల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదండి. మనం అందరం ఉన్నది ప్రజల కోసం పనిచేయడానికి. కానీ ఇక్కడ ఒక్క ప్రశ్నే వస్తుంది, నిన్న ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని ప్రశ్నలకి ఒక రోజులో సమాధానం ఇచ్చేశారు అని అన్నాను, కానీ వీటన్నింటికీ సమాధానాలు ఇచ్చేసిన తర్వాత వచ్చిన ఇంకో ప్రశ్న ఏంటో తెలుసా? మొదటి నెల కాబట్టి ఇవ్వగలిగారు, ఇంకో 3 నెలలు 4 నెలలు పోని చూద్దాం. ఇప్పుడు మీకు గోతికాడు నక్కలంటే తెలుసా? నిజమే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు. అరే నాయన, మీరు 5 ఏళ్ల పాటు నాకు తెలిసి 5 ప్లస్ ఇంకో 5 10 ఏళ్ల పాటు అలానే కూర్చోండి గోతికాడు నక్కల్లాగా, చిన్న బొక్క కూడా దొరకదు మీకు, రాసి పెట్టుకోండి.
మార్క్ మై వర్డ్స్ గోపి గారు, మార్క్ మై వర్డ్స్. ఏంటి అంత కాన్ఫిడెన్స్? అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఒక వ్యక్తికి ఆయనకి ప్రజలు తప్పించి ఇంకేం ఉండదండి. ప్రజలు అనేటువంటి, ఇప్పుడు ఆయన పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు పడుకునేంత వరకు కూడా ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు. మీరు గమనించండి, నోబడీ ఈజ్ గోన్ స్టాప్ అస్. మేము 18 రోజులే అయింది మేము ప్రభుత్వంలోకి, మేము ఛార్జ్ తీసుకుని ఒక రకంగా. నిన్న గనక మేము ఇయ్యలేకపోయి ఉంటే ఎవరు ఏమనేవాళ్ళు కాదే. ఎవరేమంటారు సార్? అవునండి, ఇంకా అర్థం కాలేదు. ఒక రెండు మూడు ఇప్పుడు వీళ్ళు అనలేదా, ఈ మహానుభావుడు ఒక్కొక్కడు వచ్చి అమ్మో మమ్మల్ని ఎన్నికల కమిషను దగ్గరికి టీడీపీ వెళ్ళేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, బీజేపీఎల్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, అక్కడ 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 అక్కడి వాళ్ళు చేశారని మేము అనలేక అనలేక మేము కూడా. అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆ తలక మాసం సన్నాసులు అందరూ కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా చేసి వెళ్ళిపోయారు, మొత్తం అప్పులు కుప్ప చేసి వెళ్ళారు. ఒక వారం రోజులు ఆగడానికి అనలేక మేము. ఎందుకు అనలేదండి? అవును, అవర్ కమిట్మెంట్. ఇంకో పని కూడా చేస్తారేమో అని అనుకున్నారు, చేయలేదేంటి మీరు? ఏంటండి, ఇప్పుడు 65,18,000 మంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళలో ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అనర్హులు, ఇదంతా లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కదా పెన్షన్లు ఇవ్వాలి. మీరేంటి ఏం చూడకుండా అలానే ఇచ్చేశారు? సార్ ఫస్ట్ ప్రజలు అన్నం తినాలి కదా సార్, తినాలా తినాలా వద్దా? లేకపోతే మేము కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మూడు నెలల పాటు, తమ్ముడు అప్పుడు మీకు గుర్తుండుంటే 2019 ముందర పాదయాత్రలో గుర్తుండుంటే, తమ్ముడు ఆగు తమ్ముడు నాకు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది సార్ అంటే, తమ్ముడు ఆగు తమ్ముడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయిస్తా అన్నాడు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఏడ్చాడు కానీ ఒకడికి ఏం సర్జరీ చేయించింది లేదు. అలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం, లేకపోతే మేము అంతా కూడా సెట్ రైట్ చేసి అప్పుడు చేస్తాం అనడానికి కాదు. నేను దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మా కూడా ఎక్స్క్యూజెస్ తీసుకోవచ్చు. ఫిల్టరైజేషన్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి, ఉండదని మేము ఎందుకంటాం. కాకపోతే ఇప్పుడు టైం కాదు గోపి. ఇప్పుడు ప్రజలు చితికిపోయి ఉన్నారు, ప్రజలు లిటిల్గా నీడ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళతోటి మనం ఇవాళ రోజులు రాజకీయాలు చేయకూడదు. అలాంటి వాళ్ళతోటి ఇవాళ రోజులు మనం ఏ విధమైనటువంటి ఒక 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 డిఫరెంట్ గేమ్ లాగా ఏది చేయకూడదు. ఒకటేమంటాను అని అంటే, శాఖాపరంగా ఏ శాఖకు ఆ శాఖ పనులు చేస్తున్నాయి, రైట్? ఒక అంటే ఇంటర్నల్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి, ఇంటర్నల్గా శ్వేతపత్రాలు రిలీజ్ చేయమని చెప్పి అన్ని అవి జరుగుతూనే ఉంటాయి. దట్ ఈస్ అ రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్లో ఏదన్నా కొంతమంది అడిషన్స్ డిలీషన్స్ జరుగుతాయేమో, కానీ ఉన్న వాళ్ళకైతే మనం ఫస్ట్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చూసి ఏదన్నా ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతూ ఉంటారులేండి. వాళ్ళకే చెప్తున్నారే, నాన్న మీరు ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తుల చేత పెన్షన్ పంపిణీ అస్సలు పాసిబుల్ కాదు అని అన్నారో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అదే సచివాలయ ఉద్యోగస్తులతోటి ఇవాళ రోజున 95% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అ సింగిల్ డే. అంటే వ్యవస్థలు కనుక సక్రమంగా పనిచేస్తే, ఏ విధమైనటువంటి రాజకీయ ఇంటర్ఫరెన్స్ లేకుండా పనిచేస్తే ఎంత బ్రహ్మాండంగా ప్రజలకి సేవ చేయొచ్చు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిన్న చూపించారు. కళ్ళు పెద్దవి చేసుకొని, కళ్ళకి ఏమన్నా మీకు పొరలు ఉంటే ఆ పొరలు తీసేసి చూసి నేర్చుకోండి అని చెప్తారు. అంటే చంద్రబాబు నాయుడు 4.0, చంద్రబాబు నాయుడు 1.0 లాగా నిన్న అధికారులకు కనబడ్డారేమో ఉదయం. ఆయన అంటే ఆయన అన్నారు కదా, నేను 95 సీఎం లాగా చూడాలనుకోకండి. అంటే ఒకటండి, మీకు గుర్తుందంటే 95లో ప్రజల వద్దకు పాలన అనేది జన్మభూమి కార్యక్రమాలు ఇవన్నీ తీసుకుని లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ ది అఫీషియల్స్ అండి. ఒక్కొక్కరి లిటరల్గా, అంటే మై ఫాదర్ ఇస్ ఆల్సో అంటే గవర్నమెంట్ లెక్చరర్గా చేసేవాడు. ఎవ్రీ సింగిల్ గవర్నమెంట్ అఫీషియల్, గవర్నమెంట్తో అసోసియేటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా గ్రౌండ్లోకి వచ్చి పనిచేయాలి. వచ్చేసేవాళ్ళు మేము అప్పుడు స్కూళ్ళల్లో ఉండి వీళ్ళందరూ వస్తుంటే, అరే మన దగ్గరకు వీళ్ళందరూ వచ్చేస్తారు అని చాలా సంతోషంగా. అసలు ఎలా ఉండేదంటే మీకు గుర్తుండే, ఇఫ్ యూ రిమెంబర్, మా మావయ్య గారు ఎంఆర్ఓ అండి, రిటైర్డ్ ఎంఆర్ఓ ఆయన. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఎంఆర్ఓగా ఉన్నప్పుడు సింపుల్గా గ్రామాలకి బావులు తవ్వమని చెప్పేవారట, వెల్స్ తవ్వమని చెప్పేవారట. And they were literally given amount of money for that and they would ask reports. మా మావయ్య గారు అప్పుడు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు లిటరల్గా ఆయన పరిగెత్తేవాళ్ళ, ఆయన చెప్పారు నాకు. ఎందుకంటే నేను
పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు హీ వాజ్ దేర్ అలాంగ్ విత్ మీ. సర్లేండి, దాని దాని వల్ల కొంత నష్టం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు. నేను అది కానీ ప్రజలకు లాభం జరిగిందండి, ప్రజలకు లాభం. నేను అదే చెప్తున్నాను, ఆయన ఒక అఫీషియల్ గా నాతో ఆయన షేర్ చేసుకున్న విషయం ఎందుకంటే ఆయన ఏమంటారంటే ఆ రోజున మాకు అసలు లిటరల్ గా మమ్మల్ని పరిగెత్తిచ్చేవాడమ్మా, చిరాకు పడేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం అందరం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాలన్నీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వాల్యూ తెలుస్తోంది అని అప్పుడు అఫీషియల్స్ గా పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు. అంటే యూ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ వర్క్ దిస్ మ్యాన్ హస్ డన్. ఇప్పుడు నిన్న అన్నట్టుగా ఇక్కడికి వచ్చాం, నిన్న నిన్న పాయింట్ మీదకే వస్తా నేను, ఐఎమ్ నాట్ గోన్ డీవియేట్. నేను డీవియేట్ అయ్యా, చెప్పండి. నిన్న పాయింట్కి వచ్చేటికి ఎందుకనంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే గొప్పి గారు, ఎవరైనా సరే అధికారులు అనేవాళ్ళు ప్రజల కోసం పనిచేయాలండి. నేను ఇందాక మాట చెప్పింది అదే, వ్యవస్థలు ఉండేవి ప్రజలకి మంచి చేయడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, ఒక ప్యారలల్ వ్యవస్థ తీసుకొచ్చాడు, ఆ వ్యవస్థ ద్వారా చాలా చాలా తప్పులు చేయించాడు, అన్నీ చేశాడు. కానీ వ్యవస్థను తీసేస్తామని మేము అనలా. ఏమన్నాము, వ్యవస్థని మేము సమూలంగా ప్రక్షాళన చేస్తాం, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తాం. ఒక వ్యవస్థను ఒక ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని తీసేసింది అనుకోండి, సంక్షోభం వస్తుంది. అలా చేయకూడదు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు. సో వాట్ వి సెడ్, వి ఆర్ గోన రెక్టిఫై ది రాంగ్ థింగ్స్ ఇన్ ఇట్. అలా చేసి వాళ్ళకి ప్రాపర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అంతా చేసి ఇవాళ రోజున వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తాను. సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా కూడా ఎన్ని తప్పుడు పనులు జగన్మోహన్ రెడ్డి చేయించాడనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అదే సచివాలయ ఉద్యోగస్తుల చేత ఇవాళ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 95% పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయించాం. ఇవాళ రోజున ప్రజలు ఎవరిని మెచ్చుకుంటారండి? చంద్రబాబు నాయుడు గారిని ఒక లెవెల్ వరకే మెచ్చుకుంటారు సార్. ఎవరిని మెచ్చుకుంటారు ప్రజలు చెప్పండి? వాళ్ళకి కూడా మనం ఉద్యోగస్తులే మెచ్చుకుంటారా లేదా? వాళ్ళకి కూడా సంతృప్తి ఉంటుందేమో. నేను అనేది మీరు కూడా ఇవాళ రోజున ప్రజల కళ్ళల్లో మీరు ఎంత, మీ స్థాయి ఎంత పెరిగిపోతుంది? అరే మీరు వచ్చి మా కోసం చేసిన పొద్దున 6 గంటలకు 5 గంటలకు వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులు ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉంటే ద లెవెల్ ఆఫ్ ప్రైడ్ దే క్యారీ, ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఎంత గర్వం అండి. ఎస్, ఇవాళ రోజున ప్రజల ముందర మేము తలెత్తుకు పనిచేయగలుగుతున్నాం అనేటువంటిది వాళ్ళకి ఎంత, అది అది దట్ ఈస్ ఇంక్రీజింగ్ దర్ స్టేచర్స్. ఇవన్నీ వింటుంటే వస్తున్న కొత్త డౌట్, ఆల్రెడీ ఉన్నటువంటి డౌట్, వాలంటీర్ వ్యవస్థ అసలు ఉంటుందా ఉండదా? సార్, నేను ఇప్పుడే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇచ్చారు కానీ కంక్లూజన్ ఇవ్వలేదుగా. వ్యవస్థని తీసేయం, వ్యవస్థ ఉంటుంది కానీ ప్రజల కోసం పనిచేస్తుంది, ఏ ఒక్క పార్టీకో పనిచేయదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది గవర్నమెంట్ తీసుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థ అది, అవునా? జగన్మోహన్ రెడ్డే తీసుకొచ్చుంటాడు. నిన్న నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని బట్టి, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఎక్కడో కాస్త అంటే ప్రజల్లో ఈ చర్చ జరుగుతుంది. అంటే వాలంటీర్ వ్యవస్థ లేకుండా మేము చేయగలిగామంటున్నప్పుడు ఇక అవసరమే ఉంది. వాస్తవం అదే, వాస్తవం అదే. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను గోపి గారు, పెన్షన్లు ఏమన్నా ఈ మహాన్ బాబు తీసుకొచ్చాడా, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా? ఆఫ్ కోర్స్. పెన్షన్లు వచ్చి ఎన్నేళ్ళు అయిందండి, ఎవరు తీసుకొచ్చారు? ట్రూగా మాట్లాడితే తెలుగుదేశం ప్రభుత్వమే కదా పెన్షన్లను ఇంట్రడ్యూస్ చేసింది, అవునా? ఆ రోజు నుంచి ఈరోజు వరకు పెన్షన్లు ఇవ్వట్లేదా? కానీ మారుతున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే, వెన్ యూ హ్యావ్ సిస్టమ్ ఇన్ హ్యాండ్ యూ ప్రాబబ్లీ కెన్ డెలివర్ ఇట్ టు దెమ్ ఎట్ దేర్ డోర్ స్టెప్ అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు సరే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని మేనేజ్ చేయగలగాలి. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, పెన్షన్లు ఇవ్వడం ఒకటే వాళ్ళ పని కాదండి, పెన్షన్లు ఇవ్వడం ఒకటే వాళ్ళ పని కాదు. వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్పాడు ఏ రోజునన్నా? నువ్వు ఒక్కొక్క మనిషిని నువ్వు వాలంటీర్గా నీ ప్రభుత్వంలో హైర్ చేసుకుంటున్నావు. గోపి గారు, మీరు ఒక జర్నలిస్ట్, ఒక పర్టిక్యులర్ ఛానల్లో పనిచేస్తున్నారు, పనిచేస్తున్నప్పుడు మీకు మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక పార్టీకి అధికార ప్రతినిధిని, తెలుగుదేశం పార్టీకి, సో మాకు మా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవా? గుడది చేలో పడ్డట్టుగా మనం పనిచేసుకుంటూ వెళ్ళం కదా. కానీ నేనేమంటాను అంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఒక రకంగా తప్పులు చేయించాడు వాళ్ళ చేత. ఈ తప్పులు చేయించాడు చేయించాడు అని మీరు మాట్లాడినా, మళ్ళీ డిప్యూటీ సీఎం మాట్లాడినా గతంలో, అదేదో బయట పెట్టొచ్చు కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మొదలవుతుంది, అదే అడుగుతున్నారు, మొదలవుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మొదలైతే, ఖచ్చితంగా 33,000 మంది. సార్, నేను ఒక విషయం చెప్తాను, 33,000 మంది మిస్సింగ్ ఏదైతే ఉంది, ఈ 4-5 రోజుల నుంచి చాలా మంది
పాపం ఆస్కార్ లెవెల్ నటులందరూ వచ్చి ఆ ప్రెస్ మీట్లలో కూర్చొని లేదా ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు మీరు 33,000 మంది మిస్సింగ్ అన్నారు, ఎక్కడ పోయారు సార్, మీరే అధికారంలోకి వచ్చారు చెప్పండి చెప్పండి అని పాపం గొంతులు చించుకుంటున్నారు. వాళ్ళకే సమాధానం, 33,000 మంది పైచిలుకు మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మిస్సింగ్ అనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఎన్సీఆర్బి. ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా మాట్లాడాం మేము. ఆ లెక్కలు మాకు రావాలి అని అంటే ఆ లెక్కలు మా దగ్గర ఉండాలి. ఎన్సీఆర్బి లెక్కలను పవన్ కళ్యాణ్ ఆ రోజు అనలేదుగా, నాకు కేంద్ర పెద్దల నుంచి సమాచారం ఉంది. అవును సార్, తర్వాత ఎన్సీఆర్బి లెక్కలు వచ్చాయా లేదా, మీ దగ్గర ఉంది కదా రిపోర్ట్, లేదంటే నేను పంపిస్తాను పక్కన ఎదురుగానే. ఓకే, సి నేనేమంటానంటే గాల్లో మాటలు ఏవి కూడా ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలేదండి. ఇట్ ఈస్ అ రికార్డ్. ఓకే, ఒకవేళ గాల్లో మాటలు అయితే గనక ప్రజల చేత మాట అనిపించుకోవాల్సి వస్తుంది. నేను అదే చెప్తున్నాను, సో రికార్డ్ ఉంది దానికి. ఆ రికార్డ్ ఉన్నప్పుడు మేమేం చెప్తున్నామంటే, మా హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి మినిస్ట్రీ కూడా ఇవాళ రోజు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఏ ఇప్పుడు ఏ పోలీస్, ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పిన గోపి గారు, వీళ్ళు వచ్చిన తర్వాత మిస్సింగ్ కేసెస్ దేని కింద దర్జ్ చేశారో కూడా ఎవరికి తెలియదండి. దిశ అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చామని చెప్పారు, గుర్తుందా మీకు? ఆడపిల్లల మీద అఘాయిత్యమైన, ఆడపిల్లల మీద ఏదైనా దాడి జరిగినా యూజువల్గా దేని మీద అది దేని అండర్లో అది రిజిస్టర్ అవ్వాలా కేసు? పోక్సో కింద ఇలాంటి కేసు, చిన్నపిల్లలు అయితేనేమో పోక్సో కింద కావాలి, లేదా యాక్ట్ అగేన్స్ట్ రేప్ కింద కావాలి, లేదా అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్ రావాలి. తెలియనటువంటి చదువు రాని సన్నాసులు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కూర్చుని ఆ రోజున కాల్ రెగ్రెస్ చెప్పాడు ఒక్కొక్కడు, మేము దిశ తెచ్చాను వాళ్ళకే చెప్తున్నా. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా, దాడి జరిగినా, అబ్యూజ్ అన్నా, ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్, అలాంటిది జరిగితే దేర్ ఆర్ సర్టన్, నిర్భయ చట్టం ఉంది, పోక్సో చట్టం ఉంది, యాక్ట్ అగేన్స్ట్ రేప్ ఉంది, అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ అ విమెన్ ఉంది, ఐపీసీలో దీని కింద సెక్షన్స్ కింద వీటిని మనం నేరం కింద పరిగణించి దాని మీద చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. ఈ దుర్మార్గులు, ఈ నికృష్టులు వచ్చిన తర్వాత దిశ అనేటువంటి ఒక చట్టం కాని చట్టం పేరు మీద వీళ్ళు దిశా చట్టం కింద పెడుతున్నాం అన్నారు. ఎక్కడ పెడతావు దిశా చట్టం, ఎక్కడ పెడతావు చెప్పండి నాకు, చట్టమే లేదు అది, దానికి ఒక సెక్షన్ లేదు, ఏమీ లేదు. పోలీస్ స్టేషన్లు కూడా పెట్టుకున్నారండి. అవును సార్, మరి నేను అదే అడుగుతున్నా అండర్ వాట్, నేను ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ వెన్ ఐ ఆస్క్ యూ దిస్. ఇప్పుడు నేను అన్నాను అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ విమెన్ మీరు తీయండి, ఐపీసీ కింద ఉంటుంది మీకు. ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ సమ్ 506 ఎంత ఉంటుంది అది, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్. చెప్పండి చెప్పండి. అలాంటప్పుడు ఇన్ని ఉన్నప్పుడు నిర్భయ చట్టం ఉందా, పోక్సో చట్టం ఉందా, ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కదా, సెక్షన్ సో అండ్ సో అని ఉంటుంది కదా చట్టం అయినవి ఇవన్నీ. మరి నేను అదే అడుగుతున్నా, దిశ అంటే ఏ చట్టం కింద పెడతావు నువ్వు, ఏ సెక్షన్ కింద పెట్టావు నువ్వు, ఒక అమ్మాయి మిస్సింగ్ అండి ఏ సెక్షన్ కింద పెట్టావు నువ్వు. సో మీరు ఇవన్నీ ప్రాక్టికాలిటీస్ గోపి గారు ఎట్లా తీయాలి చెప్పండి నాకు. కేసులే నమోదు కాలేదు అని చెప్పబోతారా మీరు? కేసులు నమోదైనవన్నీ, నమోదు కానివన్నీ ఏ హెడ్ కింద నమోదు చేశాడు, ఏ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశాడు, ఎన్సీఆర్బి ఎట్లా రికార్డ్? నేను అదే చెప్తున్నాను, వీళ్ళు ఏ లెక్కల కింద పెట్టారో ఎవరికీ తెలియదు. సో వీ హ్యావ్ టు టేక్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది ఎన్సీఆర్బి, వీ హ్యావ్ టు టేక్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది లోకల్ పిఎస్, వీ హ్యావ్ టు టేక్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది హోమ్ డిపార్ట్మెంట్. ఎస్ ఆర్ నో? ఓకే, ప్రతి ఒక్కటి తీసుకుంటాం, దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అయితే మేము ఇస్తామండి. అందుకే మీరు గమనిస్తే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మేము ఇవాల్టి రోజున శ్వేతపత్రాలను అడుగుతున్నాం, ది క్లారిటీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. ఎంతమంది మహిళలు మిస్సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి? ఇప్పుడు ఎన్సీఆర్బికి రిపోర్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం నుంచే వెళ్ళాలి కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ నుంచే వెళ్ళాలి కదా కదా. మరి వాళ్ళ దగ్గర రిపోర్ట్ వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా, డెఫినెట్ గా ఉండాలి కదా, ఉన్నాయా లేవా అదే నేను అడుగుతున్నా ఇవాళ. ఉండాలి డెఫినెట్ గా. సో ఇవన్నీ ఆర్ ఇంపార్టెంట్, అందుకనే ఇవన్నీ, ఇది ఒక్కటే అంశం కాదు, చాలా అంశాలు ఉన్నాయి. ప్రతి అంశంలో కూడా వి నీడ్ అ క్లారిటీ. పెట్టుకున్నారు శ్వేతపత్రాలు ఏవో రిలీజ్ చేస్తాం, డెఫినెట్ గా. ఇప్పుడు పోలవరం మీద రిలీజ్ చేసాం, అమరావతి మీద రిలీజ్ చేస్తున్నాం, అక్కడికి వద్దాం. ఇందాక అన్నారు ఒక మాట, చాలా పెద్ద మాటే, బహుశా ఒక రకంగా వైసీపీ వాళ్ళని గోతికాడు నక్కల్ని చేసేసారు. మీరు మేం చేయడం వాళ్ళు, అదే మేం చేయడమే ఉంది కొత్తగా. మరి దొరికిపోయారుగా ఒక్కరోజులోనే, ఒక మినిస్టర్ భార్య ఎస్ఐతో ప్రవర్తించిన తీరుతో అని దొరికిపోయినట్టేమో. ఎవరు దొరికారు?
ఎవరు దొరికారు? మినిస్టర్ భార్య ఎస్ఐతో ప్రవర్తించిన తీరుతో సాయంత్రానికి మళ్ళీ మీరే దానికి వివరణ ఇచ్చుకొని, మీరే లేకపోతే మీరు ముఖ్యమంత్రికి మంత్రి వివరణ ఇచ్చుకొని. డెఫినెట్గా అండి, తప్పెవరు చేసిన, మేమేమన్నా వైఎస్ఆర్సీపీయా, మాది ఏమన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా, లేకపోతే అక్కడ ఉన్నది ఏమన్నా జగన్మోహన్ రెడ్డా, నారా చంద్రబాబు నాయుడు గారు, తాట తీస్తారు. ఎవరు తప్పు చేసినా తాట తీస్తారు ఒక్కొక్కళ్ళది. తన మన భేదం ఉండదు అక్కడ, తెలీదా మీకు? అందరికీ తెలుసు కదా, ప్రజలకు కూడా తెలుసు కదా. నిన్న మంగళగిరిలోనే ఒక సభలోనే చాలా సీరియస్గా చెప్పారా లేదా? 95 సీఎంని చూస్తారు మీరు, నో ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీబడి. పరదాలు కడితే సస్పెండ్ చేసి అవతల వారేనని అన్నారు ఆయన, అన్నారు కదా. సో నిన్న ఒక ఇష్యూ జరిగింది. అగైన్ దాంట్లో మేము అసలు దాని మెరిట్స్లో కూడా వెళ్ళట్లేదండి, ఎందుకంటే సి ఏ మాటలు చెప్పినా సరే కొన్ని అన్యాక్సెప్టబుల్ అంతే. ఎస్, ఆ పర్టిక్యులర్ ఎస్ఐ కొంచెం వైఎస్ఆర్సీపీ ఫేవర్గానే ఉన్నాడు, వాళ్ళకే పనిచేస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచో. ఇంటెన్షనల్గానే 2 గంటలు డిలేడ్గా వచ్చాడండి ఆయన, అయి ఉండొచ్చు, బట్ దట్ డస్ నాట్ గివ్ అస్ అన్ ఎక్స్క్యూజ్ టు యునో షౌట్ ఆన్ హిమ్ ఆర్ ఎనీథింగ్. మేము దాన్ని ఎక్కడ డిఫెండ్ చేయట్లేదు. దాన్ని ఒక తప్పు జరిగింది, ఇమ్మీడియట్గా దాన్ని మేము ఖండించాం, ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి కరెక్టివ్ చర్యలు తీసుకున్నాం. అంటే బేసిక్గా అలా చర్యలు తీసుకుంటే ప్రజల్లో ఇంకో రకమైన చర్చ జరుగుతుందేమో కదా, ఓహో వాళ్ళ పార్టీ వాళ్ళే తప్పు చేశారు కాబట్టి ఖండించారు, తప్పు చేసింది వాస్తవం అనే చర్చ వెళ్ళదేమో కదా. అయితే ఎందుకు కాస్త మీరు ఆగే ప్రయత్నం చేయలేదు? ఎందుకు? నేను అదే చెప్తున్నా, మేమన్నా వైఎస్ఆర్సీపీ అని మా తప్పులు ఏదన్నా ఉంటే హైడ్ చేసుకోవడానికి, మంచం కింద దుప్పటి మీద దుప్పట్లో కప్పెట్టడానికి, అవునా కాదే? తెలుగుదేశం పార్టీ సార్, ఖచ్చితంగా మంచిని మంచి అంటాం, చెడుని చెడే అంటాం. మా వాళ్ళు ఎవరు తప్పు చేసినా సరే మేము ఉపేక్షించాం, అందులో డౌటే లేదు సార్, అందులో అసలు ఏమాత్రం డౌట్ లేదు. నేను చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నది. ఇప్పుడు నేనైనా ఒక తప్పుడు మాట మాట్లాడితే ఊరుకోరు ఆయన, ఎవరైనా సరే భవిష్యత్తులో ఇలాంటివి జరగవు అని ఒక సందేశం ఇచ్చినట్టే అను, జరగకూడదు. మీరు అంటున్నారు ఏమండి, మీరు తప్పు చేసినట్టు ప్రజల్లోకి వెళ్తుంది కదా అనేటువంటి భావన ఏమన్నా ఉంటుందా అని మీరు అంటున్నారు. కానీ మేము ఎలా ఆలోచిస్తామంటే, ఇవాళ ఏదన్నా తప్పిదారి ఒకళ్ళు ఏమన్నా ఒక ఒక మిస్అండర్స్టాండింగ్ ఏదయ్యి ఒక తప్పు చేశారని అనుకుందాం, ఇంకొకళ్ళు ఎవరు కూడా ఆ స్టేజ్లో కూడా అలాంటి తప్పు చేయకూడదు, చేయకూడదు అంతే. మనం ప్రజలకు సేవకులం అండి, ఎవరికి కూడా. ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఇంకెవరైనా సరే ఫర్ దట్ మ్యాటర్ తీసుకోండి, కుర్చీకి ఒక టవల్ వేస్తేనే తీసి అవతలు పారేస్తున్నారు. నో స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ అస్. పవన్ కళ్యాణ్ కూడా పూలు పరిస్థితి పక్కకి నడుచుకుంటూ వెళ్ళారు ఆయన. ఎందుకంటున్నా అంటే, మనం ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల కోసం ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళం. నేను ఈ పాయింట్ చాలా గట్టిగా చెప్తాను, మనం వచ్చింది ప్రజల కోసం అధికారంలోకి, ప్రజలకి మంచి చేయడానికి అధికారంలోకి వచ్చాం. అధికార దర్పం చూపించడానికో, అధికారంలో ఉన్నాం కదా అని ఏదో హై హ్యాండెడ్నెస్ చూపించుకోవడానికో మనం రాలేదు. తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అధికారం కొత్త కాదు, ఏది కొత్త కాదు, డబ్బు కొత్త కాదు, అధికారం కొత్త కాదు, ఏది కొత్త కాదు. మనం ఇవాళ ఎందుకు వచ్చాం అధికారంలోకి? ప్రజలకి మంచి చేయడానికి కొని వచ్చాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి వచ్చాం. ఖచ్చితంగా రేపు పొద్దున మన టార్గెట్ అదే చేసుకుంటామండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా చూసి చూడకుండా వదిలేసి పోవాలి కానీ, ఇలా ప్రతి విషయాన్ని నేను అంటున్నా అంటే నాయకుల వైపు నుంచి ఇలాంటిది ఒకటి ఉంటుందేమో కదా, సహజంగా కొన్ని జరుగుతూ ఉంటాయి, పోతూ ఉండాలి. ఈయన మళ్ళీ ఓ సీఈఓ లాగానో, లేకపోతే మళ్ళీ 95 సీఎం లాగానో ప్రవర్తిస్తే ఎట్లా అనుకుంటారేమో కదా మీ నాయకులే. ఒక విషయం చెప్తాను, అనుకోరా చిన్నపిల్లలు తప్పు చేస్తుండొచ్చు. ఇప్పుడు మేము ఉన్నాం సార్, ఏదో ఒకటి ఉన్న తప్పులు మాతో అయ్యాయి అనుకోండి, వెంటనే దాన్ని రెక్టిఫై చేయలేదనుకోండి, రెక్టిఫై చేయకపోతే ఏమవుతుంది? ఇంకా చాలామంది అలాంటి తప్పులే చేసేటువంటి ఒక ఆస్కారం ఉంటుంది, ఒకటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఒకటి ప్రజలు ఇబ్బందులు పడతారు, ఒకటి. మరి చిన్నపిల్లలు అని అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని చిన్నపిల్లాడు అన్న విషయం గుర్తొచ్చింది నాకు. మీరు భలే ఉన్నారు సార్, అది ఆ మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకొని వచ్చి మాతో కంపేర్ చేస్తారండి, ఎందుకు సార్ ఇవన్నీ? ఏదో నేను అంటే ఎందుకంటున్నానంటే, సో ఓకే అగైన్ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, ఓకే చిన్నపిల్లలం కాదండి, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. అమ్మో, మేము జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి చిన్నపిల్లలం కాదు సార్, పసిపిల్లలం అసలే కాదు. తప్పులు జరిగాయి, ఒకవేళ కనుక నేను దీన్ని కూడా నేను మళ్ళీ చెప్పాను మీకు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది మెరిట్స్ ఆఫ్ ద కేస్,
వాస్తవానికి కూడా దానికి సంబంధించినటువంటి వాస్తవాలకు పోతే నిజంగా కూడా అంతకు ముందర జరిగింది ఏంటో దట్ వాజ్ నాట్ రికార్డెడ్ ఇంటెన్షనల్ గా తను అక్కడ ఒక ఒక మంత్రో లేకపోతే ఎమ్మెల్యే ఐ యాక్సెప్ట్ దట్ నేను అందుకనే ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దట్ అంటున్నాను. డిఫెండ్ చేసేసుకునేటువంటి డిఫెండ్ ఇప్పుడు తప్పులు చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకోకూడదు. బట్ స్టేట్ లో కూడా ఇదే చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని ఖండించడము, ఆ మంత్రిని వివరణ కోరడం జనాలకు కూడా బాగానే వెళ్ళింది. జనాలు కూడా బాగానే సార్ నేను ఏమంటానంటే తప్పు చేస్తే మనం ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పెద్ద అంతే కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వ పెద్ద, ఒక మినిస్టర్ సైడ్ నుంచో ఇంకా నుంచో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన దాన్ని రెక్టిఫై చేయాలి, అది ఆయన బాధ్యత. అండ్ ఆల్సో ప్రజలకు కూడా మేము ఆన్సరబుల్ సార్. ఎగ్జాక్ట్లీ, జవాబుదారీతనం అనేటువంటి ఒక పదం ఉంటుంది. నేను మాటి మాటికి నేను అంటే మీకు కోపం వస్తున్నావు కానీ మేము వైఎస్ఆర్సీపీ కాదండి, మాకు జవాబుదారీతనం ఉంది. వైఎస్ఆర్సీపీ కాదనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి, అందుకే అంటున్నా మరి రేపు పొద్దున్న మీరు కాదు కాదు చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రజలు కూడా ఏముందిలే ఈ చిన్నదాన్ని ఏంటి, చంద్రబాబు నాయుడు గారు దీన్ని పట్టించుకోవడం ఏంటి అనే మాట రాకూడదు. ప్రజల గురించి కాదు నేను అంటున్నా, నాయకులు అసహనం, ఎవరైనా సరే సార్ నాయకులైనా కార్యకర్తలైనా ప్రజల నుంచి ఉండేవాళ్ళే సార్. నేనేమంటానంటే ఎవరు కూడా అలా ఫీల్ అవ్వకూడదు అంటున్నాను. సర్టెన్ థింగ్స్ మనకంటూ మనం చాలా క్లియర్గా డిఫైన్ చేసుకుని ఉండాలి. మనం ఆల్రెడీ నిన్న మొన్న అనుకుంటా అయ్యన్న పాత్రుడి గారు నాకు స్పీకర్ పదవి ఇచ్చిన నోరు నొక్కేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఆబ్వియస్గా ఎందుకనంటే సీ హీస్ నోన్ ఫర్ హిస్ అగ్రెసివ్ స్పీచెస్ అండ్ ఆల్. సో డెఫినెట్గా ఉంటుంది. ఐ థింక్ అనకూడదు కానీ మేము కూడా చాలామంది వి విల్ మిస్ అయ్యన్నస్ స్పీచెస్, అందులో డౌట్ లేదు. కాకపోతే ఎస్, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అండి ఎవరికి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తే మంచి జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కదా. సో అగైన్ విల్ అంటే ప్రాబ్లీ కమ్ టు ద లాస్ట్ లైన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డిస్కషన్, ఈ పర్టిక్యులర్ అంశానికి సంబంధించి తప్పు జరిగితే రెక్టిఫై చేసుకోవాలి, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. మేము అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం, ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది వాళ్ళ కోసం. సో మా ప్రతి అడుగు వాళ్ళకి జవాబుదారీతనంలో ఉండాలి. సో ఒక మంత్రి గారి భార్య విషయంలోనే కాదు, తెలుగుదేశం పార్టీలో ఏ నాయకులు కార్యకర్తలు ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డా ఎస్ రియాక్షన్స్ ఇలానే డెఫినెట్గా పార్టీ అది డెఫినెట్గా ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి పనులు కానీ, ప్రజల ముందర మనం తల దించుకునేట్టుగా చేసేటువంటి పనులు కానీ ఏవి జరగడానికి వీలు లేదు. మనం ప్రజలకి జవాబుదారీతనంతో ఉండాలి. వాళ్ళ దగ్గర మనం ఒక్క అడుగు వేసినా సరే ఆ అడుగుకి జవాబు మనం చెప్పాలి ప్రజలకి. అంత రెస్పాన్సిబుల్గా అంత ఆన్సరబిలిటీతో ఉండాలండి మేము. ఎగ్జాక్ట్లీ, ఇందాక పెన్షన్ల విషయంలో తీసుకున్నా, ఈ విషయంలో తీసుకున్నా, పెన్షన్ల విషయంలో సాధ్యం కాదు అని అన్ని విషయాల్లో అనుకున్నారు, సాధ్యం చేసి చూపించారు. ఇలాంటి విషయాల్లో కూడా గతంలో జరిగిన విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఏముందిలే చూసి చూడనట్టు అయిపోతుంది, అది పెద్ద విషయం ఏముంది మీడియాలో వార్త అవుతుంది తర్వాత చూసి చూడనట్టు అయిపోతుంది అనుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని ఖండించారు, ఊరుకోలేదు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏ విషయాలనైతే పట్టించుకోలేదో, ఏ విషయాలైతే ప్రజల్లో అసహనం రేపినా జగన్మోహన్ రెడ్డి వాటి గురించి ఖండించకుండా, వాళ్ళ నుంచి వివరణ తీసుకోకుండా వాళ్ళని మందలించే ప్రక్రియ ఏదైతే చేపట్టలేదో, అది చేపట్టలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఓడించారు జనం. ఇవి రెండు చేసి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కనబడకుండా చేసేసింది. ఇలా కదా నాయకులు ఉండాలంటే అని. ఒకవేళ మీరు కూడా అలాంటివి ఏమన్నా చేస్తే డెఫినెట్గా మిమ్మల్ని కూడా ప్రజలు అటువైపుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అనేది నేను ఒక చిన్న హెచ్చరిక లాంటి మాట చెప్తున్నాను. మీకు ఒక మాట చెప్పమంటారా గోపి? ఐ థింక్ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ చెప్పాలేమో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలానే పనిచేస్తుందండి. చెప్పండి, ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అయితే థాంక్యూ దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారుగా. అంటే ఎందుకంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎప్పుడు ఇలానే పనిచేస్తుందండి. ఇంతే ఆన్సరబుల్గా పనిచేస్తాం మేము, కాకపోతే దాన్ని పబ్లిసైజ్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకనంటే ఏ రోజున కూడా మా ప్రభుత్వ టైంలో ఏ రోజున కూడా
పెన్షన్లు ఆపేయడం కానీ జీతాలని డిలే చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడూ మా ప్రభుత్వంలో జరగలేదండి. అండ్ ఆల్సో వీవర్ ఆల్వేజ్ అంటే ప్రజాహితంగానే పనిచేసాం మేము, ఎప్పుడు కూడా డీవియేట్ అవ్వలేదు ఎప్పుడు. అండ్ ఆల్సో ఒకవేళ ఇట్లాంటి ఇష్యూస్ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిచి ఇది తప్పు ఇలా చేయకూడదు అనేది చెప్పారు. కాకపోతే థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాలని కూడా ఇవాల్టి రోజున ఖచ్చితంగా ఏమైపోయింది అని అంటే ఎంత విలనైజ్ చేశాడంటే తను కొన్ని సిచ్యువేషన్స్ని, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన రొటీన్ పంధాలో వెళ్తున్నా కూడా ఒక రకంగా అయిపోయింది అక్కడ. అది ఇలా కదా ఉండాల్సింది అంతే. చంద్రబాబు నాయుడు గారు రొటీన్ పందా అండి, ఆయన ఆయన తప్పు చేస్తూ ఒప్పుకోరు అంతే. యాక్చువల్గా ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో చేస్తున్నారు సార్, సింపుల్. అండ్ హీ వాజ్ లైక్ దిస్ ఎర్లియర్ ఆల్సో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎప్పుడు పనిచేసే విధానం పందా ఇదే, ఆయన ఎప్పుడు డివియేట్ అవ్వలేదు. కాకపోతే ఏమైంది అని అంటే ఆయన మీద కొన్ని అభాండాలు వేశారు, కొన్ని ఆరోపణలు చేశారు, అవన్నీ ఉండినాయి. కానీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైతే ఒక ఒక దుర్మార్గుడి పాలన చూశారో ప్రజలు, ఇప్పుడు వాళ్ళకి ప్రతీది కూడా ఇట్స్ లైక్ ఒక ఒక ప్లెజెంట్ వేవ్ అండి. వాళ్ళకి కాస్త పరిశీలనాత్మకంగా చూస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళకి కూడా ప్రతీది కూడా చాలా మనసుకి చాలా సాంతన కలిగిస్తున్నాయి అన్నమాట. అవును అమ్మయ్యా, ఒక ముఖ్యమంత్రి ఇలా ఉండాలి కదా, ఉన్నాడు కదా అమ్మయ్యా, అమ్మయ్యా ఏ ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇచ్చేశారు కదా అమ్మయ్యా. అంటే ప్రభుత్వం చెయ్యాల్సినటువంటి పనులని కూడా అదేదో వాళ్ళు ఏదో ఫేవర్ చేస్తున్నట్టుగా చూపించుకున్నారండి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. సో దానివల్ల ప్రజలకు ఏమైపోయిందంటే ఒక రకమైనటువంటి డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ టు యూ. ఈ పర్టికులర్ అంశం ఎంతమంది చూస్తారో ఈ వీడియో నాకు తెలియదు, కానీ ప్రజలు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంటే ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో తెలుసుకుంటారు, ప్రభుత్వం అంటే ఏంటో కొంత తెలుసుకునే. నేను విషయం చెప్తాను సార్, మనం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత, ప్రజలకి అభివృద్ధి పథకాలను అందించడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇచ్చేది మీరు వాళ్ళకి మంచి చేస్తారని చెప్పి, మీరు యువర్ పర్సనల్ గ్రోత్ అండ్ ఆల్ ఇస్ సెకండరీ, కానీ మీరు వాళ్ళకి మంచి చేస్తారని ప్రజలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారు. సో మీ అల్టిమేట్ గోల్ ఏముండాలి, మనం ఏ పని చేసినా ప్రజలకు మంచి జరగాలనేది ఉండాలి. అందులో నా మంచి ఎంత ఉండిందా అనేది కాదు కదా చూసుకోవాల్సింది. మీకు ఇంకో విషయం చెప్తాను గోపి గారు, 18 రోజులైంది మా పార్టీ అధికారంలోకి, అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే లోకేష్ గారు మాట్లాడుతున్నారు, అండ్ ఆల్సో వివిధ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు ఆల్రెడీ. నా నెక్స్ట్ ప్రశ్న కూడా దీంట్లోనే ఆల్రెడీ మాట్లాడుతున్నాను, దీంట్లోనే ఉంది నా నెక్స్ట్ ప్రశ్న కూడా. అదే ఈ 18 రోజుల్లోనే పక్కనున్న రాష్ట్రంతో సర్దుబాటు, లేకపోతే పక్కనున్న రాష్ట్రంతో తెలుసుకోవాల్సిన అవసరం ఈ 18 రోజుల్లోనే వచ్చింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని అదే ఓ క్లియర్ చేసుకుని ఉండొచ్చేమో కదా సార్, అది సాధ్యం కాలేదు. కాస్త దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అనేది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ప్రతి క్షణం మనం ప్రజలకు ఆన్సరబుల్ అండి, ప్రతి క్షణం. అంటే బహుశా తెలంగాణలో మనకేదో ఉంది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయి ఉంటారేమో ఈ పాటికి. అలా కాదు, నేను తెలంగాణ ఒకటే అంశం కాదు, నేను వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఎక్కడికి వెళ్ళారండి? పోలవరం వెళ్ళాడు. అవును, గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేశారు. ఇప్పుడు పోలవరం వెళ్ళారు. 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే పోలవరం సంబంధించి ఆ 2 మండలాలను విలీనం చేస్తే, ఎందుకంటున్నా అంటే ఆయన కమిట్మెంట్ ఆ స్థాయిలో ఉంటుందండి. తర్వాత దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు, అంతర్జాతీయ నిపుణులు అక్కడ పిలిచారు. హీఈస్ డూయింగ్ హిస్ వర్క్. పోలవరం ఈజ్ ఆన్ ట్రాక్, రాసిపెట్టుకోండి మీరు విషయం, ఈజ్ ఆన్ ట్రాక్ అంతే. అలానే అమరావతి విషయానికి వచ్చాం, అమరావతిలో గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేశారు, ఇమీడియట్ గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాం, ఇట్ ఈస్ ఆన్ ట్రాక్. ఎలా ఏంటి అనేది చేసేస్తుందండి. ఆల్రెడీ అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవన్నీ వచ్చాయండి, అప్పుడు మేమున్నప్పుడే వచ్చాయి. గత 5 సంవత్సరాల నుంచి అవి అసలు ఎక్కడా కూడా ముందరికి వెళ్ళా, వాటికి సంబంధించినటువంటి పనులు ఆల్రెడీ దే హావ్ స్టార్టెడ్ ద వర్క్. ఎన్ఐడి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు కూడా. సో ఇలా ఎవ్రీథింగ్ అంటే నేను ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నానంటే 18 రోజులే అయినా కూడా
సంక్షేమ పథకాలు 5కి సంబంధించినటువంటి ఏవైతే మేము సైన్స్ చేసామో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేసాం, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ఫైల్ సంతకం చేసాం, అది నిన్న మేము అందరికీ కూడా మేము డిస్పర్స్ చేసాం ఆల్మోస్ట్ 95% అండ్ దాని తర్వాత అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పని జరుగుతుంది. అది కూడా నాకు తెలిసి కొన్ని స్టార్ట్ అయిపోతాయి ఈ కమింగ్ మంత్లోనే. అలా ఏది విఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఏదైతే స్కిల్ సెన్సెస్ కూడా మేము స్టార్ట్ చేసేస్తాం. ఇవన్నీ చేస్తూనే ఇప్పుడు మనం ఏం జరుగుతుందంటే కొన్ని కొన్ని చిన్న చిన్న అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఇప్పుడు ఆ ఫోటోలన్నీ తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో వస్తున్నాయి. చాలా హార్ట్ అటాక్ కలిగించేటువంటి అంశాలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డికి. ఎలా తట్టుకుంటాడో పాపం. ఏంటి ఆయన ఇంకా బెంగళూరులో ఉండగానే హార్ట్ అటాక్ కలిగించే అంశాలు. మరి ఇవన్నీ మరి ఆయన ఎంతో ఆశపడి ఎంతో ఏమంటారు దాన్ని శ్రమ చేసి ఆ సర్వే బిళ్ళల మీద కూడా ఫోటోలు వేసుకున్నాడు సార్. మీరు ఇవాళ వచ్చి ఆ బిళ్ళలు తీసేయండి ఆ ఫోటోలు తీసేయండి అంటే గుండె పగిలిపోదు. అంటే ఫలితాలకే హిమాలయాలకు పోదాం అని గుండె పగిలిపోతుంది సార్. పాపం పాపం జగన్ అన్న ఫలితాలు చూసే హిమాలయాలకు పోదాం అనుకున్నాడు అట. మరి మీరు ఇలా చెప్తే ఇక రాడేమో అక్కడి నుంచి బెంగళూరు నుంచి. సి ఐ డోంట్ వాంట్ హిమ్ టు గో టు హిమాలయాస్. ఐ వాంట్ హిమ్ టు కమ్ టు ది అసెంబ్లీ. ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఎలా పని చేయాలో కూర్చొని నేర్చుకోమని చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డికి. ఎవ్రీడే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోమని చెప్తాను నేను. ఎప్పుడో అప్పుడు జీవితంలో నీకు ఉపయోగపడతాయో. నువ్వు కనుక రాజకీయాల్లో కంటిన్యూ అవుతే హిమాలయాలకు పోకుండా ఇంతకీ ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే కదా నేను వస్తా అన్నాడు. అదే ఏం సరే ఇదేమన్నా చాక్లెటా బిస్కెటా లేకపోతే లేదా ఊళ్ళల్లో ఆ పునుగుల బండి దగ్గర పోయి ఇంకో నాకు 10 రూపాయలు నీకు ఇస్తా 10 రూపాయలు నీకు ఇస్తా 10 రూపాయలు పునుగులు ఏమన్నట్టు కదండి. వస్తే నేర్చుకుంటారు నేర్చుకోండి అని మీరే చెప్తున్నారు. అంటే అది ఇవ్వకపోతే నేను రాలేను అని ఆయన. నేను ఏమంటాను నేను అందుకనే అంటున్నా మీరే ఇప్పుడు నేను ఏమంటున్నా ఇదేమన్నా చాక్లెటా బిస్కెటా మీరు అడగంగానే ఇచ్చేయడానికి. అయినా నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానండి, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తేనే నేను వస్తానండి, నాకు ఫస్ట్ బెంచీలో సీట్ ఇస్తేనే నేను వస్తానండి. అంత ఆప్షన్ లేదు నాన్న, అంత ఆప్షన్ లేదు సార్. అక్కడ ప్రజలు మీకు ఇచ్చింది 11, ఆ 11 యు హావ్ నాట్ క్రాసింగ్ దట్ 10% మార్క్. అండ్ స్పీకర్ డిస్కషన్ సో ఒక పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల కాన్స్టిట్యూన్సీకి ఏమన్నా మంచి చెయ్యాలి అనుకుని నీ మనసులో ఉంటే పులివెందుల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకేమన్నా నువ్వు చేద్దామని అనుకుంటే నీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం నువ్వేమన్నా అనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అంతకుమించి సీన్ లేదు సార్ అక్కడ. మీరేదో కూర్చొని ప్రతిపక్ష హోదా అంటే ఇచ్చేయండి. అదేదో సినిమాలో జాతిరత్నాలు సినిమాలో సార్ వినండి సార్ వినండి జాతిరత్నాలు సినిమాలో వెళ్ళి ఆ జడ్జి ముందర సార్ ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి సార్ అన్నట్టుగా మీరు కూడా ఏదో మా స్పీకర్ గారి దగ్గర సార్ ఇచ్చేయండి సార్ ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి సార్ ఏంటి సార్ ఇది ఏంటిది కదా అక్కడ ఉన్న అయ్యన్న పాత్రుడు కదా కాస్త ఏమన్నా ఆయన డిస్క్రిప్షన్ పవర్స్ ఉపయోగించి ఆయన రూల్ బుక్ ఉన్న డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి కదా స్పీకర్ కి ఆయన ఏమన్నా అంటే అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఏమో ఐ డోంట్ నో డిస్క్రిప్షనరీ పవర్స్ అవి నాకు తెలియదు కానీ నాకు మొన్నటి నుంచి ఒకటే అనిపిస్తుందండి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే వస్తాను, నన్ను ఎవరు ర్యాగింగ్ చేయనంటేనే నేను వస్తాను, నాకు ఫ్రంట్లో సీట్ ఇస్తానంటేనే నేను వస్తాను, నాకు ఇంట్లోంచి బాక్స్ తెచ్చుకోవచ్చు అంటేనే నేను వస్తాను, లేదా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ కాఫీ ఇస్తున్నారో అదేదో అరకు కాఫీ అంట చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంట అది ఇస్తున్నారు చూసారా అది ఇస్తేనే నేను వస్తాను, ఇలాంటివన్నీ కండిషన్స్ పెట్టేంత సీన్ లేదు సార్ అక్కడ. హీ ఈజ్ అన్ ఆర్డినరీ ఎమ్మెల్యే. ఒకటేంటంటే మాజీ ముఖ్యమంత్రి మాజీ సో మాజీ ముఖ్యమంత్రికి ఏమన్నా స్పెషల్ ఫీజిబిలిటీస్ ఏమన్నా స్పెషల్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటే ఇస్తారా మాజీ ముఖ్యమంత్రికి? కానీ ఎమ్మెల్యేకి సంబంధించి మాత్రం ఇప్పుడు నాకు తెలిసి అక్కడ ఈయన కాక 10 మంది ఉన్నట్టున్నారండి. అవును కదా. ఆ 10 మందికి ఏవైతే ఉంటాయో ఈయనకి అవే ఉంటాయి నాకు తెలిసి. ఏమన్నా అంటే ఈయన లాస్ట్ బెంచ్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కానీ లాస్ట్ బెంచ్ స్టూడెంట్. మరి లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు? ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్నాడు అంటే వాళ్ళ పార్టీ తరపున. ఎప్పుడు సార్? ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్నాడు మొన్న అసెంబ్లీకి వచ్చినా వచ్చాడా కూర్చోలేదే?
వాళ్ళ పార్టీ తరఫున ముందే కూర్చున్నాడు లేండి. అరెస్ట్ కూర్చోలేదండి, వచ్చాడు వైఎస్ జగన్మోహన్ అన్నాడు, తర్వాత లేదు సారీ సారీ అని నాలుగు ఖర్చుకొని జగన్మోహన్ రెడ్డి అన్నాడు, తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకొని మామామా అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. టైం చూసుకుంటూ 11 అయిందా 12 అయిందా 11 అయిందా 12 అయిందా అని ఇట్లా ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇందుకే కదా అండి అసెంబ్లీకి రాము రాలేము అని అంటారు. నేనేమన్నాను మీరు ఇలా ర్యాగింగ్ చేస్తూ? సార్ నేను ఒక్క మాట ఎట్లా రావాలి చెప్పండి సార్, నేను ఒక మాట అన్నాను కాదు, ఆయన వచ్చాడండి ముందు బెంచ్ లో కూర్చున్నాడు. కూర్చోలేదు సార్, ఆయన ఎక్కడ కూర్చున్నాడు నేను చెప్తాను. వచ్చాయండి అసెంబ్లీ, అది ఎప్పుడో మాదలేదు సార్. ఆ రోజున అయితే కూర్చోలేదు సార్, నెక్స్ట్ డే అండ్ రాలేదు సార్. స్పీకర్ ఎన్నికైతే అండ్ రాలేదు సార్. స్పీకర్ ఎన్నిక అప్పుడు లేరు కదా. అవును సార్, మరి నువ్వు స్పీకర్ ఎన్నికకే రానివాడు, స్పీకర్ నీకు స్పెషల్ డిస్క్రిషనరీ పవర్స్ ఎందుకు ఇస్తాడు? మళ్ళీ దాంట్లో డిస్క్రిషనరీ పవర్స్ అంట ఎందుకు ఇస్తారు సార్? మీరు స్పీకర్ ఎన్నికే రాలేదు అక్కడ, కనీసం అంటే మీరు సభా మర్యాదల్ని మీరు పాటించరు, సభా సాంప్రదాయాలను మీరు పాటించరు, మీకు మాత్రం సభ ఎనలేని గౌరవం ఇవ్వాలా? అతిశయోక్తి అనిపించట్లేదు మీకు? ఇది అత్యాశ అనిపించట్లే మీకు? ఇది మీరు సభా మర్యాదల్ని కాపాడు. అడుగుతుంటే కూడా ఇవ్వరా అని ప్రజలేం అనుకోరా? ఏంటి సార్ ప్రతిపక్షం? అది ఎక్కడ చట్టంలో లేదు, రాజ్యాంగంలో లేదు. గోపి గారు, గోపి గారు, నేను మంచిదాన్ని కదా సార్, నేను పోనీ బాగానే మాట్లాడతాను కదా సార్, బ్రహ్మాండంగా కదా సార్, అద్భుతంగా. మరి నాకు కూడా ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, అడుగుతున్నా కదా సార్, ఇచ్చేయండి సార్, ఏదో పదవి నాకు కూడా ఇచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి అడిగినట్టు నేను కూడా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి ఏం స్పెషల్ ప్రివిలేజెస్ మాకు లేవా? మేము ప్రజల కోసమే కదా పనిచేస్తుంది, ఎందుకు సార్ ఈ మాటలన్నీ? అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావద్దని మీరు కూడా అనుకుంటున్నట్టు? మేము రావాలని అనుకుంటున్నాను సార్, నేను మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నా. ఈ మాట ఈ మాట గెలిచిన మరునాడు మీ ఛానల్లో డిస్కషన్ పెట్టిన రోజున కూడా చెప్పాను నేను, మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి మొన్నట్లాగా బంక్ కొట్టకుండా, క్లాసెస్ బంక్ కొడతారు చూసారా, అలా బంక్ కొట్టకుండా, ఎగ్గొట్టకుండా అసెంబ్లీకి తప్పనిసరిగా మీరు హాజరవ్వండి. ఒక ఎమ్మెల్యేగా అది మీ బాధ్యత, ఎమ్మెల్యే విధులనన్నా నిర్వర్తించండి సార్. మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, పులివెందుల ప్రజలు, ఎమ్మెల్యేగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. పాయింట్ కొద్దాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూర్చుంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పరిష్కారం కాని సమస్యలు అయిపోతాయా? నాగార్జున సాగర్ లో నీటి వాటాలు తేలిపోతాయా సార్? మీకు గుర్తుండుంటే విద్యుత్ బకాయిలు వచ్చేస్తాయా? అంటే ఇప్పుడు ఏ దేనికైనా సరే గత 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఉండింది, అక్కడ ఒక ప్రభుత్వం ఉండింది, ఇక్కడ ఒక ప్రభుత్వం ఉండింది. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు కలిసారుగా ఏదో ఎత్తిపోతల పథకం అని, మేము రాయలసీమకి నీళ్లు తీసుకుపోయి ఒక ఇది నదుల అనుసంధానం ఇచ్చారా చెప్పారుగా? ఇచ్చారా అన్న చెప్పడమే సార్, నరం లేని నాలుగు ఎన్న చెప్తుంది. కేసీఆర్ మళ్ళీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఇంటికి కూడా పోయి బిర్యానీ తిన్నాడు. బిర్యానీనా? ఇక్కడ తిన్నాడు, అక్కడ తిన్నాడు లేండి. నేను ఎందుకంటున్నా అంటే, సి అగైన్ కమింగ్ బ్యాక్ టు ది సీరియస్ టాపిక్, ఎందుకంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక కమిట్మెంట్ ఉండండి, ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో ఉండేటువంటి నాయకుడు ఆయన. ఆయన మీరు గమనిస్తే 2014 నుంచి 2019 వరకు కూడా హీ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ విత్ కేసీఆర్ గారు, హీ మెయింటైన్ దట్, మాట్లాడారు కొన్ని సమస్యలను కూడా. అప్పుడు కూడా ఈ నాగార్జున సాగర్ దానికి సంబంధించి, నీటి వాటాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ డిస్కషన్స్ వచ్చినాయి. అప్పుడు కూడా అట్లీస్ట్ కొంత ముందరికి వెళ్ళింది. వీళ్ళ ఈ గత 5 సంవత్సరాలు అయితే అసలు ఏమీ లేదు. ఏ రోజున కూడా అరే విద్యుత్ బకాయిలు మనకి రావాల్సినవి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, రావాల్సిన బకాయిలు ఎందుకు తీసుకోలేకపోయారు చెప్పండి? ఎందుకు తీసుకోలేకపోయారు? కారణం ఏముండొచ్చు? దట్ సర్ప్లస్ బడ్జెట్ ఉన్న స్టేట్కి 5000 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య. నేను ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దాట్. ఇప్పుడు ఒక ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఒక డిస్కషన్ వచ్చింది, దానికి సంబంధించి ఒక ఫైనలైజ్డ్గా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. జడ్జ్మెంట్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఫాలో అవ్వాలి కదా. పోనీ అవ్వలేదు, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి అడిగాడండి? ఎన్నిసార్లు అడిగాడు చెప్పండి నాకు. కలవడం అయితే కలిశారు చాలా. అడిగాడా సార్? కలవడం ఏముంది సార్? బొకేలు పట్టుకు వీళ్ళు వెళ్ళారు, బొకేలు పట్టుకు వాళ్ళు వచ్చారు. అడిగినట్టు వార్త నేను ఎక్కడైతే చూడలేదు. మరి పోనీ వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు అడిగారు అంటే మనం అంతా ఇప్పుడు వాళ్ళ లోకం వేరే కదండి, వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళు వేరే కాబట్టి అలానే వాళ్ళ లోకంలో ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారో మనకు తెలియదు. పోనీ మీకు తెలియదండి, జర్నలిస్ట్గా కూడా మీకు తెలియదు. వాళ్ళు ఏదో వాళ్ళు రాత్రులు వాళ్ళ ఆత్మలతో మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడో పొద్దున్నప్పుడో కేసీఆర్ తోటి, మరి కేసీఆర్ నిద్రపోయినప్పుడు ఈయన నిద్రపోయినప్పుడు ఎప్పుడో మాట్లాడాడేమో అనుకుందాం.
బెనిఫిట్ ఆఫ్ డౌట్ సార్, మాట్లాడాడే అనుకుందాం, మాట్లాడాడేమో అనుకున్నాను సార్, అడిగారేమో ఇవ్వలేదు అనుకుందాం, ఎవరికి చెప్పాలి వీళ్ళు? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒకటి ఇది పెట్టాలి కదా వీళ్ళు, ఉంటుంది కదా, ఉంది కదా, ఎందుకు చేయలేదు అది? లేకపోతే అక్కడ కూడా చేస్తారా ఏమన్నా కల్లో, ఇక్కడ కల్లో చేసినట్టు అక్కడ కూడా ఏమన్నా చేస్తారా కల్లో? అలా ఉండదు కదా, దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకోటి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నారు ఏంటండి 18 రోజులు కాలేదు అప్పుడు వెళ్ళి కలుస్తాను అంటున్నారు ఏంటి అన్నారు ఆయన. ఎంత ఎంత ఐ థింక్ అఫీషియల్గా ఐ వుడ్ సే, బికాజ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలి, ఈ ఫలానా అంశాల మీద నేను కలవాలి అని చెప్పి అడిగారు ఆయన. దట్ ఈస్ ద ప్రాసెస్ కదా గోపి గారు, అంతే కదా. అది అయిన తర్వాత రేపు మీటింగ్ అయిన తర్వాత ఈ పాయింట్స్ డిస్కషన్లోకి వచ్చాయి, ఇంత మేరకు మేము ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చాం, ఫర్దర్గా ఇది ఉంటుంది, అట్లీస్ట్ ఫస్ట్ మీటింగ్ కనీసం షేక్ హ్యాండ్స్ అన్నా ఇచ్చుకుంటారేమో ఇద్దరు, సరే బాబు మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, సరేనండి మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, మీ నుంచి మాకు ఇవి రావాలి, మా నుంచి మీకు ఇవి రావాలి, ఓకే క్లారిటీ వచ్చింది, రైట్ వాట్ నెక్స్ట్, నేను వెళ్ళి అక్కడ మా వాళ్ళతో మాట్లాడతాను, అధికారులతో ఇలా ఉంటుంది కదా, దేర్ ఇస్ అ ప్రాసెస్. ఈ 10 ఏళ్లలో కానివి ఇప్పుడు అవొచ్చేమో కదా, అంటే దానికి అడిషనల్గా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి కావడం, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, సరే గురు శిష్యులా లేకపోతే వాళ్ళు అట్లా ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే సార్, మీరు కనుక తీసుకుంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి ఉండేటువంటి అనుబంధం అందరికీ తెలిసినటువంటి విషయమే కదా సార్. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అది వ్యక్తిగతం, వ్యక్తిగతంగా ఉండొచ్చండి, రాష్ట్రాల సమస్య కదా. నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, మీరు అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అన్ని పార్టీల్లో శిష్యులు ఉంటారు సార్, ఏ పార్టీ తీసుకుని, కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యులే కదా, అని ఉన్న ఇది కాదు కదా. సో డెఫినెట్గా అలా తీసుకుంటే ఎవ్రీవన్ వుడ్ బీ ఫ్రమ్ ఆర్ దిస్ థింగ్ ఓన్లీ. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఏమి ఎక్స్ట్రా అంటే రిలేషన్స్ లాంటివి ఏమి ఉండవండి, హీఈస్ ఫ్రమ్ అ కాంగ్రెస్ గవర్నమెంట్ సార్, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మేమేం కాంగ్రెస్లో ఇవాళ పొత్తులో లేము, మేము ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నాం. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఏమంటారంటే అఫీషియల్గా ఏమీ ఉండదు అక్కడ, ఏదో ఉదాహరణ ఇచ్చేది ఆయన సొంతంగా ఇచ్చేది ఏం కాదు కదా సార్. ఇక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటారు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కాకపోతే ఒకటేంటి అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలకి మంచి జరగాలని కోరుకుంటారు. ఆయన ఏ రాష్ట్రానికి తక్కువ చేసి ఇంకో రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వండి అని ఆయన ఎప్పుడు అడగడు, నాకు రేవంత్ రెడ్డి గారి గురించి తెలియదు సార్, కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే మాకు తెలుసు. ఆయన ఇదివరకు కూడా ఆయన మీద అదే అభాండం వేశారు కదా, రెండు కళ్ళ సిద్ధాంతం అది ఇది అని అన్నారు. తెలంగాణ బాగుపడాలని కోరుకోవడం అంటే డెఫినెట్గా ప్రజలందరూ బాగుండాలనేది డెఫినెట్గా నేను ఏమంటాను, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి కోరుకుంటారన్నట్టు అనుకోవాలా? ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఎక్కడ తెలుగు ప్రజలు ఉంటే వాళ్ళు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఏముంది ఇందులో? ఒకటి ఏంటి అని అంటే ఎస్ డెఫినెట్గా ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ ఏంటంటే ఒక అటాచ్మెంట్ అక్కడ ఉంది అని చూపిస్తారేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన, ఏ తెలంగాణకు సీమితమో లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సీమితం అనేటువంటి పరిస్థితి ఉండదు సార్. ఎగ్జాక్ట్లీ, ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం పక్క రాష్ట్రం పాడైపోవాలో నాశనం అయిపోవాలో నన్ను కోరుకోరండి, ఐఎమ్ సారీ టు సే దిస్. ఎగ్జాక్ట్లీ, వేరే పార్టీలో ఉన్నటువంటి నేతల్లాగా తెలంగాణ బాగుపడాలంటే ఆంధ్ర నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే తెలంగాణ నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, రెండు రాష్ట్రాలు బాగుపడాలి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యున్నతమైన ఒక స్థానంలో ఉండాలంటారు. మొట్టమొదటిసారి నిన్న వర్షాలు వచ్చి వరదలు వచ్చి బాబ్లీ గేట్లు ఎత్తారు అని అంటే నాకు మొట్టమొదటిసారి అదే గుర్తొచ్చింది, తెలంగాణకు సంబంధించి బాబ్లీ ప్రాజెక్టు విషయం. ఎస్, చంద్రబాబు నాయుడు వెళ్ళి మహారాష్ట్రలో అరెస్ట్ అయ్యి అక్కడ జైల్లో టీడీపీ నేతలంతా ఉండి, నాట్ ఓన్లీ దాట్ గోపి గారు, నాకు తెలిసి అంటే ఇప్పుడు నేను మాట్లాడితే పీపుల్ మై టేక్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ సెన్స్, కానీ నాకు తెలిసి తెలంగాణ ప్రాంతానికి అత్యధిక మొత్తంలో మంచి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అండి, అత్యధిక శాతంగా
అంటే నేను ఇప్పుడు ఏదో కాంగ్రెస్లో ఇంకోళ్ళు విమర్శించాలని కాదు, ఐమ్ జస్ట్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్. ఇఫ్ యూ రిమెంబర్ సుద్దాల దేవయ్య గారు అని తెలుసు కదా మీకు, తెలుగుదేశం పార్టీ హయాంలో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్దర్న్ తెలంగాణ. నార్దర్న్ తెలంగాణలో యూ హ్యాడ్ దట్ నీటి కటకట అనేటువంటిది కొంచెం ఉండేది మనకి. అట్లాంటి ప్రాంతాల్లో కూడా ప్రతి కుగ్రామానికి కూడా ఒక రకంగా బావులు తవ్విచ్చి కుగ్రామాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇందాక మీకు మా మామయ్య గారు ఎగ్జాంపుల్ చెప్పాను, దట్ ఆల్ హ్యాపెండ్ ఆదిలాబాద్లో ఆయన అప్పుడు చేసేవారు ఎంఆర్ఓ. సో దట్ ఆల్ హ్యాపెండ్ డ్యూరింగ్ తెలుగుదేశం పార్టీ టైమ్ ఓన్లీ. కాకపోతే ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం హైదరాబాద్ తెలంగాణ ప్రాంతమే అని అంటారు కదండి, హైదరాబాద్ అత్యధికంగా అభివృద్ధి చెందిన తెలుగుదేశం పార్టీ హయాంలోనే కదండి. అలానే కనుక మనం తీసుకుంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎనీ ప్రాజెక్ట్ ఫర్ దాట్ మ్యాటర్, ఏ ప్రాజెక్ట్, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ వాటర్ ప్రాజెక్ట్ తీసుకున్నా, మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాపెన్ డ్యూరింగ్ ఆర్ టైమే కదా. గుళ్ళు మేమే కట్టాం, బళ్ళు మేమే కట్టాం, కాలేజీలు మేము కట్టాం, రోడ్లు మేము వేసాం, ఫ్లైఓవర్లు మేము వేసాం, యూ నేమ్ ఇట్ వీఆర్ డన్ ఇట్ ఇన్ తెలంగాణ, యూ నేమ్ ఇట్ వీఆర్ డన్ ఇట్ ఇన్ తెలంగాణ, డౌటే లేదు అందులో. సో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి అన్ని పార్టీల కన్నా ఎక్కువ అండి. ఎగ్జాక్ట్లీ, ఈ అంశాన్ని ముందు పెట్టుకొని రాజకీయంగా అక్కడ అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడానికో, నాయకత్వాన్ని కాస్త బలోపేతం చేసుకొని దట్టు ఎన్డీఏలో కూటమిలో ప్రధాన భాగస్వామ్యం అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంత మీరు బలపడటానికి అవకాశం ఉంది కాబట్టి దీనికోసం మొదటి స్టెప్ వేస్తారేమో తెలంగాణలో అనుకున్నారు. కానీ రాష్ట్రాలకి పంపకాలకు సంబంధించి దీనికోసం మొదటి స్టెప్ వేస్తున్నారు ఏంటి అని కాస్త. సి అంటే ఒకటి నీడ్ ఆఫ్ ది అవర్ అనేటువంటి, సి అది రాజకీయంగా అవుతుందండి, మీరు అన్న పాయింట్ ఏమో రాజకీయంగా అంటే అన్నారు కదా రిజల్ట్స్ కి ముందే, అది ఆల్రెడీ మేము చేస్తాం, మేము చేసేది మేము చేసుకుంటూ వెళ్తాం. ఆర్ స్టెప్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ వెరీ స్ట్రాంగర్ స్టెప్స్, డోంట్ వరీ. తెలంగాణలో బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా రాసి పెట్టుకుందాం ఈ విషయాన్ని. కాకపోతే ఇంతకీ చంద్రబాబు గారు అన్నట్టు ఆ యువనాయకత్వమే తయారై ఉందా లేకపోతే ఇంకేమన్నా చూస్తున్నారా? సి మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే ఎంత ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు యూత్ అనేది మీరు చూసారు, ఈవెన్ మినిస్ట్రీస్లో కావచ్చు, ఎమ్మెల్యేస్ విషయంలో కావచ్చు. సో సార్ ఇస్ క్లియర్ ఆన్ దాట్. ఎందుకు అని అంటే, సి 42 ఏళ్ల పాటు ఇప్పుడు పార్టీ నడిచిందండి, ఇప్పుడు యువ నాయకత్వాన్ని తీసుకొస్తే ఇంకో 40-50 ఏళ్ల పాటు పార్టీ బ్రహ్మాండంగా ముందరకు నడుస్తుంది. ఇది రాజకీయంగా, సో దాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ అ లీడర్ రైట్. అది దాట్ విల్ ఎనీవేస్ టు ఇట్. రాజకీయంగా మేము వేసే ఎత్తుగడలు, మేము మా ప్లాన్స్ మాకుంటాయి, మా మెథడాలజీస్ మాకుంటాయి, మా స్ట్రాటజీస్ మాకుంటాయి, అవి నడుస్తూనే ఉంటాయి. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మన మీద కొంత బాధ్యత ఉంటుందండి. అపరిష్కృతమైనటువంటి కొన్ని సమస్యలు, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా ఒక డైలాగ్ స్టార్ట్ చేయాలి. గత 5 సంవత్సరాలు ఇందాక మీరు అంటుంటే, దేర్ ఇస్ నో డైలాగ్. ఒక్క మాట సారీ, నేను కొంచెం ముందుకెళ్ళారు. మీరు ఇందాక మీరు అంటుంటే నాకు తెలంగాణలో మా ప్లాన్స్ మాకు ఉన్నాయి అని అంటుంటే, గతంలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నాడు, మీరు ఇప్పుడు రివర్స్ గిఫ్ట్ ఇస్తున్నట్టు అనుకోవాలా ఇక్కడ? సార్ నేను ఒక విషయం చెప్తాను, రిటర్న్ గిఫ్ట్లు రివర్స్ గిఫ్ట్లు ఇవన్నీ కాదు. మమ్మల్ని కేసీఆర్ ఎన్ని మాటలు అన్నా సరే 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో మా పాత్ర అనిర్వచనీయం. మేము చేసినటువంటి పోరాటాలు ప్రజలు చూశారు, మమ్మల్ని అనని మాట లేదు, మమ్మల్ని చేయని అవమానం లేదు. తెలుగుదేశం పార్టీగా చెప్తున్నాను నేను, అయినా ఇవాళ తెలంగాణకి మహిళా కమిషన్ వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక ఏమంటారంటే ఇన్సూరెన్స్ లాంటిది తీసుకొచ్చాము అని అంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత. మా పోరాటాల వల్లే కొన్ని జరిగాయండి. సో డెఫినెట్గా వి విల్ ఏమంటారు అని అంటే, మాకు రాజకీయ పరమైనటువంటి విభేదాలే ఉంటాయి తప్పించేవరితోనైనా, అదేమంటారంటే పర్సనల్గా బూతులు తిట్టేటంత విభేదాలు మాకు ఎవరితో ఉండవు సార్. ఇప్పుడు అదే కేసీఆర్ గారు ఎన్ని మాటలు అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, మా పార్టీని అన్నారు, భయంకరంగా అన్నారు, బూతులు తిట్టారు. కానీ కేసీఆర్ గారికి ఒక ఇబ్బంది తలెత్తింది, ఆయనకి ఇంజురీ అయింది అని అంటే హాస్పిటల్లో సైతం వెళ్ళి చూసి వచ్చినటువంటి వాడు నా నాయకుడు. రాజకీయం రాజకీయమే, మానవత్వం మానవత్వమే. సో వీ హ్యావ్ ఎ క్లియర్ డిస్క్రిమినేషన్ ఆన్ దట్. మాకు ఆ లైన్ చాలా బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికైనా
తెలుగుదేశం పార్టీ శ్రేణులకైనా ఆ లైన్ మాకు బాగా తెలుసు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారంటే ఏం ఆశించవచ్చు చెప్పండి? మంచి ఆశించవచ్చు రెండు రాష్ట్రాలకి. మా నుంచి అయితే తెలుగుదేశం పార్టీ పరంగా అయితే మంచి ఆశించవచ్చు. రేవంత్ రెడ్డి గారి గురించి నాకు తెలియదు. ఐ హావ్ టు బి ఓపెన్ విత్ మై మంచి ఆశిద్దాం. మంచి ఆశించవచ్చు ఇరువైపుల నుంచి. మంచి ఆశిద్దాం ఇరు రాష్ట్ర ప్రజలకి, మంచి జరగాలని ఆశ. ఇప్పుడు మేము అక్కడ అధికారంలో ఉన్నాం, ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సో డెఫినెట్గా రెండు రాష్ట్రాలకి మంచి జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మాత్రమే మేము ముందరికి వెళ్తాం. రైట్. మాకు ఇంకో 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 థాట్ ప్రాసెస్ లేదు, ఇంకే ఆలోచన లేదు. లాస్ట్లో లాస్ట్ ఎలక్షన్కి ఒక్కరోజు ముందు వచ్చి ఆ ఎలక్షన్ రోజు వచ్చి నాగార్జున సాగర్ మీద పోలీసులు వచ్చి నీళ్లు విడుదల చేయాల్సిన లాంటి పరిస్థితులు రాకుండా ఇంతే సత్వరమే పరిష్కారం కావాలని అన్ని కోరుకుందాం. మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.